పెళ్లి శ్రీనివాసరావు అని మా తమ్ముడు అలా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశాడు అని చెప్పేసి సీఎం నేరానికి 5 సంవత్సరాలుగా జైల్లో పెట్టారండి. ఏమండి ఒక మాట, సీఎం తో మీరు మాట్లాడారు కదా, అది దాడి చంపేపోయా? ఏం లేదు సార్, కట్టడి కొడు చేశాడా? లేదండి. మీకు చెప్పే ఉంటాడు కదా, చెప్పాడు. చెప్పండి, ఇలా కూడా చెప్పండి. చెప్పాడు సార్, అదే నిజంగా సీఎం దాడి చేశాడనే ఉద్దేశంతో ఎవరు కూడా మాకు ఏ విధమైన సాయం చేయలేదు, అలాగే ఇంటికి కూడా పలకరించిన ఎవరు రాలేదు అప్పుడు ఇంతవరకు కూడా. అలాగే ఆ దాడి జరిగిన మొదటి రోజునే మన దళిత నాయకుడు ఒక ఆయన అన్నాడట, అబ్దుల్ సలీం గారు అని. మా లాయర్లు ఎవరైనా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా ఇరికించేసి నానా కష్టాల్లో పెట్టేస్తాడయ్యా, నువ్వు ముస్లిం మైనార్టీ అయి నువ్వు ఈ కేసు తీసుకో అని చెప్పిన వెంటనే మహానుభావుడు ఆయన సలీం గారు అని, ఆయన మహానుభావుడు 5 సంవత్సరాల నుంచి పాపం ఆయన పేదవాడే, హైదరాబాద్ నుంచి వచ్చి విశాఖపట్నంలో ఆయన వర్క్ చేసుకుంటున్నాడు. ఆయన అన్నాడు, తమ్ముడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, మరి ఏంటండి కేసు విషయం అంటే, అయ్యా నేను ఆ దళిత పేద కుటుంబంలో ఉండి నేను డబ్బులు ఇచ్చి అయితే నేను ఈ కేసు చేసుకోలేను సార్, నేను గవర్నమెంట్ ప్లేటర్ని పెట్టుకుని చేసుకుంటాను అని అంటే, లేదు లేదు నేనున్నాను రా, దళితుల పట్ల ఆదర్శంగా నేను నిలబడతాను, ఒక ముస్లిం సోదరుడిని అని చెప్పేసి ఏకైక ఒక లాయరు సలీం గారు అండి, ఆయనకి మేము కుటుంబ వర్గం రుణపడి ఉంటాము. ఇంతవరకు కూడా సలీం గారు దళితులకి ఆదర్శంగా నిలబడ్డారంటే మాకే కాదు, దళితుల కుటుంబాలందరూ కూడా ఆదర్శంగా ఉన్నారు, సంతోషపడవలసిన విషయం అది. అమ్మ కూడా ఇవ్వండి ఒకసారి. అమ్మ ఏం మాట్లాడుతున్నాడు నీతోటి చెప్పు, సీన్ ఏమంటున్నాడు నీతోటి? ఇంతవరకు కూడా 6వ సంవత్సరం ఎంటర్ అయింది, ఏ సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు మా ఊరు 3 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాడు, మేము అర్జీ పెట్టుకున్నాం, లెటర్ రాసాం గౌరవపూర్వకంగా, అయ్యా ఎన్ఓసి ఇయ్యి, మేము పేద కుటుంబం బతకలేకపోతున్నాం, దళిత పేద కుటుంబం, అమ్మేమో ఉపదామి పథకం మీద పనిచేస్తుంది, నేను కూలి పని చేయాలి, కుటుంబ భారం నా మీద పడిపోయింది. వాడు ప్రతి నెల 20,000 సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు, 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉండిపోయాడు, మిమ్మల్ని కలవాలి, మీరు ఎన్ఓసి ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీకుంది అంటే, ఆయనకి సెక్యూరిటీ తక్కువ మాకు సెక్యూరిటీ ఎక్కువ, మాకు గృహ అరెస్ట్ మాకు, అలాగే చూసి అలాగే విశాఖపట్నం దళిత నాయకుడు బూసి వెంకట్రావు గారు వచ్చారు ఇంటికి, మా కష్టాలు చూశారు, చూసి విశాఖపట్నంలో చంద్రబాబు అంబేద్కర్ విగ్రహం కట్ట పెట్టి మీకు ఆర్థిక సహాయం చేస్తామరా, 4వ తారీఖున వాయిదాకు వస్తావు కదా అని అన్నాడు. ఈ విషయం ఎలా పబ్లిక్ అయిందో తెలీదు. అమ్మ నేను ప్రయాణం చేస్తున్నాం దారిలోండి, సార్ ఎక్కడున్నారంటే మా ఇంటి చుట్టూ 10 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, అర్ధరాత్రి 12 గంటలకి నన్ను గృహ అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది. ఆయన గృహ అరెస్ట్ చేశారు, అన్ని కష్టాలు పడుతున్నాం, ఇప్పటికీ ఏ విధమైన న్యాయం జరగలేదు, తమ్ముడు చూస్తే జైల్లో నిండిపోడు. లోకేష్ బాబు గారు నేను ఒకటి కోరుకుంటున్నాను, మన ఎలక్షన్ రాకముందే తమ్ముడిని బెయిల్ మీద ఏ విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా బయటకు తీసుకొస్తారని, మా కుటుంబాన్ని ఆదుకుంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం నుంచి వచ్చాం, ఎంత దూరాన్ని నుంచి, నాన్నగారి పరిస్థితి బాగాలేదు, అయినప్పటికీ కూడా లోకేష్ అన్నగారిని చూడాలి, సభ మీదకి వచ్చినందుకు పిలిచినందుకు మేము చాలా గర్వం పడుతున్నాం, అది చాలు మాకు. ఒక చిన్న ప్రశ్న అడగాలి, ఇది మీరు నన్ను మొదటిసారి కలుస్తున్నారా, గతంలో కలిసారా? మొదటిసారి. ఎందుకు అడుగుతున్నానంటే ఎన్నికల ముందల మేమే కోడి కత్తి ఇచ్చేదో దాడి చేపించామని వాళ్ళు ప్రచారం చేశారు, అవునా కదా? ఏ అమ్మా మొదటిసారి కలుస్తున్నారా, గతంలో నన్ను కలిసారా? మొదటిసారా ఇది? మొదటిసారి. ఏనా ఎన్నికల ముందల కోడికత్తి డ్రామా చూసాం, ఎన్నికల ముందల బాబాయ్ గుండుపోటు చూసాం, దాడి చేసింది వాళ్ళు, నెప్పంది తోసింది మన పైన. ఈరోజు చూడండి కుటుంబాన్ని కూడా ఎట్లా భేదిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అనుకుంటే 2 నిమిషాలు కాదు కదా, 1 సెకండ్ చాలు కేసు పోయేదానికి, మనోడు బయటకు వచ్చేదానికి. కానీ రానీడు, కనీసం వాయిదాలకు వెళ్ళరు, ఇన్వెస్టిగేషన్ కూడా సహకరించే పరిస్థితులు లేరు. 5 సంవత్సరాలు అయింది ఒక దళిత కుర్రోడిని కేసులో ఇరికిచ్చి లోపలేసి ఇప్పటికీ బయటికి రాలేదు. అందుకే మీరు ధైర్యంగా ఉండండి, న్యాయ పోరాటానికి మీకు అండగా నిలబడుతుంది మన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ధైర్యంగా ఉండండి. నమస్కారం. అన్న నేను అడుగుదాం అనుకున్నది కూడా అదే అడుగుదాం అనుకున్నాను అన్న. ఏంటంటే నేను స్టార్టింగ్ లో వచ్చాను ఒకసారి మన ఊరు, అప్పుడు ఎవరు ఫ్లెక్స్ లో ఉన్నాడు ఆ కుర్రోడు?
అప్పుడు జగన్ గారు ఫ్లెక్సీలో ఉన్నాడు. శ్రీనివాస్ 14 రోజులు అది వారం రోజులు కూలి పని చేసి 4000 పెట్టి జగన్ గారు ఫ్లెక్సీ కూడా వేయించాడు. ఆ విశ్వాసం కూడా లేదు. కోడి కత్తి వల్ల ఆయన సానుభూతి పొందాడు. నేను చెప్తున్నాను కదా, వైసీపీ వాళ్ళే కొడతాడు అతను. ఆ కుర్రోడు వైసీపీయే, కానీ లోకేష్ గారు పొడిపించారు, చంద్రబాబు పొడిపించాడు, ఎంత మాట్లాడాడు. ఈ సిగ్గు శరం ఉండదు, అన్ని అబద్ధాలే. నేను వైసీపీ వాడిని, నన్ను 22 రోజులు ఇక్కడ కాకినాడలో సబ్జెక్టులు బొక్కలయించలేదా? అడు వైసీపీలో ఉండకంటారు బాబు, కొట్టుదాం పెత్తారంటుంటే ఇంకా కొంతమంది ఆంధ్రలో పడి ఎడతారు అందరు బాబు.